దేశంలో ఏకైక హీరోగా ఎన్టీఆర్ అయితే రికార్డు బ్రేక్ చేశారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సాధించినటువంటి విజయ పరంపర చూసినట్టయితే దేశంలోనే నంబర్ వన్ హీరోగా ఆయన తన అద్భుతమైనటువంటి హిస్టారికల్ విజయాన్ని నమోదు చేశారు సో విడుదలైనటువంటి మరి ఇన్ని క్షేత్రాల్లో అంటే దాదాపు దేవర సినిమా రిలీజ్ అయినటువంటి అన్నింటిలో కూడా బ్లాక్ బస్టర్ అయితే మరి టాక్ చేసుకున్న సంగతి తెలిసిందే ఎటు చూసినా సరే దేవరకి సంబంధించిన కలెక్షన్ల విషయంలో ఎక్కడా తగ్గేదే లేదు అంతేకాకుండా దేవర సినిమాకి సంబంధించిన థియేటికల్ రైట్స్ లో కూడా హైయెస్ట్ అంటే ఇప్పటిదాకా వసూలైనటువంటి అన్ని సినిమాల కంటే కూడా బిగ్గెస్ట్ రేట్స్ కే థియటికల్ హక్కులు కూడా మరి కొనుగోలు చేసింది అంతేకాకుండా శాటిలైట్ రైట్స్ కూడా భారీకే అమ్మినట్టుగా అయితే సమాచారం ఈ లెక్కన నిజంగా చూసినట్లయితే వేరే లెవెల్లో మరి హిట్లు సాధించినట్టు చాలా మంది అయితే చెప్పుకుంటారు కానీ మన రేంజ్ ఆఫ్ దేవరా సినిమా రేంజ్లో అయితే ఏదీ లేదనేది తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే చూస్తే నిజంగా అందరికీ ఎంతగానో ఆశ్చర్యం కలుగుతోంది కాబట్టి ఈ విషయాలు చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు దేవరా సినిమాకి సంబంధించిన ఈ సందర్భంలో అందరూ చేస్తున్న ఈ విషయాన్ని చూసి అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది దేవరా సినిమాలో చాలా మంది ఎంతో అద్భుతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సినిమా ఫస్ట్ ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది ఆయన సినిమాని తన రేంజ్ ఆఫ్ వారి స్టామినాతో దాదాపు ఎన్టీఆర్ తీసుకొచ్చిన స్పీడ్ ఎవరూ కూడా సాధించలేరు అయితే ఈ సినిమా గా మంచి సక్సెస్ ని సాధించి నష్టాలు మిగల్చకుండా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్కి లాభాలు అందించేలా చేశారు ఎన్టీఆర్ అంతేకాకుండా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా అత్యంత భారీ రైట్స్ కే అత్యంత భారీ